హలో అండి యాక్చువల్గా మొక్కలు పెంచడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఆ ప్రాసెస్ మొత్తం మనం ఎక్కడ చేస్తాము మనం ఆఫీస్కి వెళ్తూ ఉంటాము ఇంకా వర్క్ మన షెడ్యూల్స్ మనకు ఉన్నాయి సో మొక్కలు పెంచడం అనేది టైం ఉండదు అలా అనుకున్న వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో కూడా మీరు మొక్కలు అనేవి పెంచచ్చండి ఇదేంటంటే నేను నేను జస్ట్ చిన్న ఒక ట్రయల్ చేశాను అనమాట సో అది సక్సెస్ అయ్యింది అది మీకు చూపిద్దాం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి చెప్తున్నాను ఇది నేను యాక్చువల్గా వాటర్ బాటిల్ తీసుకున్నానండి నార్మల్ వాటర్లీ వాటర్ బాటిల్ తీసుకున్నాను దీనికి ఏంటంటే డైలీ అంటే ఒక టూ త్రీ డేస్ కి కంపల్సరీ వాటర్ అనేది చేంజ్ చేస్తున్నాను నేను టూ త్రీ డేస్ కి కంపల్సరీ ఇది వచ్చేసి నేను ఈ మొక్క పెట్టి వన్ వీక్ అవుతుంది సో వన్ వీక్ లోనే నాకు రిజల్ట్ అనేది అనిపించింది సో అది మీతో షేర్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇంకా నాకు చాలా ఈజీ మెథడ్ అనిపించింది అనమాట సో ఇది వచ్చేసి దీంట్లో వాటర్ పోసాను సో ఇక్కడ దాకా పోయలేదు నేను ఇక్కడ వరకే పోసాను అనమాట దీంట్లో ఎందుకంటే మనం బాటిల్ ఒక్కోసారి కదిలిస్తూ ఉంటాము సో అప్పుడు ఏంటంటే వాటర్ అనేవి కింద పడిపోతూ ఉంటాయి ఇందుకని చెప్పేసి నేను బాటిల్ అంటే కిచెన్ దగ్గర కదా సో బాటిల్ అనేది కొంచెం కొంచెం వెల్త్ గా తీసుకున్నాను వాటర్ ఇందులో నేను పుదీనా ఒకసారి తీసుకొచ్చామండి మార్కెట్ నుంచి సో ఆ ఏంటంటే జస్ట్ దానికి మనం లీవ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ యూజ్ చేసుకుంటాం కదా అవన్నీ యూజ్ చేసుకోగా కొమ్మ ఉంటుంది కదండి ఓన్లీ కొమ్మ అది అంటే వితౌట్ లీవ్స్ అనమాట ఓన్లీ కొమ్మ తీసుకున్నాను ఆ కొమ్మని వాటర్లో డిప్ అనమాట ఇప్పుడు డిప్ చేసి నేను వన్ వీక్ అవుతుంది కరెక్ట్గా లాస్ట్ సాటర్డే లాస్ట్ సాటర్డే అయి సాటర్డే నేను యూస్ చేశాను పెట్టాను అనమాట సో ఇప్పటికి వన్ వీక్ అయ్యింది వన్ వీక్ చూసారా ఇక్కడ చిన్న చిన్నవి వేర్లు వస్తున్నాయండి ఇవి వేర్లు అనమాట సో ఇక్కడ కూడా లీవ్స్ వస్తున్నాయి ఇవి చూస్తున్నాను కదా కనిపిస్తున్నాయి కదా వేర్లు ఇవన్నమాట ఇప్పుడిప్పుడే చిన్న చిన్నవి రావడం స్టార్ట్ అయింది సో నేను ఒక హాబీగా పెట్టుకున్నాను లాక్డౌన్ టైంలో ఏంటంటే ఖాళీగా ఉంటూ ఉంటా ఇంట్లో సో ఇదొక ఇక నేను అను అనుకుంటున్నాను సో ఇదేంటంటే చూసారు కదా లీవ్స్ ఎంత బాగా వచ్చాయో చూసారు కదా చిన్న చిన్న లీవ్స్ వస్తున్నాయి ఇప్పుడు కరెక్ట్గా వన్ వీకే నాకు రిజల్ట్ అనిపించిందండి ఇంకా మీరు చూస్తే ఇక్కడ వీటికి కూడా అన్నిటికీ వేర్లు వచ్చాయి అన్నిటికీ వేర్లు వచ్చాయి ఇంకా ఇక్కడ కూడా చూడండి ప్రతి ఒక్కదానికి ఏంటంటే చిన్న చిన్న లీవ్స్ వస్తున్నాయి అన్నమాట సారీ నా కెమెరా మీకు క్లారిటీతో కనిపించదు ఇది చూసారా చిన్న చిన్న లీవ్స్ వస్తున్నాయి ఇలాగా అన్నీ కూడా నేను పెట్టాను కాకపోతే ఏంటంటే నేను వన్ థింగ్ నేను అంటే ఒకటి జాగ్రత్త పడింది ఏంటంటే ఇది ఇదండి ఇంత ఈజీగా మీరు పుదీనాన్ని పెంచుకోవచ్చు ఇంట్లో చాలా ఈజీగా ఎందుకంటే మనం చికెన్ కానీ ఇంకా ఏదైనా బగారా వేసుకొని అలాంటివి చేసుకు చేసుకుందాం అనుకున్నప్పుడు మార్కెట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ఇలాంటివి పెంచుకుంటూ ఉంటాయి కనుక చాలా ఈజీ మధ్యలో పెంచుకోవచ్చు మీరు వేరు కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ కూడా లీవ్స్ వస్తున్నాయి యాక్చువల్గా మీరు దీన్ని గ్లాస్ అంటే గ్లాస్ టైప్ ఇప్పుడు మనం యూస్ చేసిన లైక్ జామ్ బాటిల్స్ ఉంటాయి లేదంటే ఏదైనా పచ్చడివి జార్ బాటిల్స్ ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి కదా సో వాటిలో కూడా మీరు పెంచుకోవచ్చు అనమాట బట్ నేనేంటంటే వాటర్ టిన్లో పెంచాను ఇప్పుడు మనం కాడలు తీసుకుంటున్నాం కరెక్టే అవి సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట నేను కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నవి కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నవి ఇవి ఇలాంటి సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట నేను కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నవి ఏంటంటే మనం బాటిల్లో ఎక్కువ రోజు పెట్టినా కానీ చూసారు కదా ఇవి ఆకులు ఎంత బాగా వస్తున్నాయో బాటిల్లో ఎక్కువ రోజులు పెట్టినా కానీ ఇవన్నీ కొమ్మలు ఉన్నాయి చూసారు కదా ఇలా కొమ్మలు సెలెక్ట్ అంటే వీటికి కూడా చిగురులు వస్తాయి అనమాట సో ఎక్కువ గ్రో చేసుకోవచ్చు మనం ఎక్కువ ఆకులనేవి గ్రో చేసుకోవచ్చు ఇది ఒక్కటి మాత్రం నేను జాగ్రత్త పడ్డాను ఇంకా మిగతాదంతా చాలా ఈజీగా అండి మీరు చూసారు కదా ఇవి చాలా చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి సో ఇలాంటివి నేను ప్రిఫర్ చేశాను ఎక్కువ చెప్పాలంటే నేను తీసుకున్న స్టార్టింగ్ లో ఏంటంటే వన్ డే అయిపోయిన తర్వాత సెకండ్ డేనా యాక్చువల్గా ఇక్కడ చూసారు కదా ఎండిపోయింది అనమాట అంటే తీసుకున్నప్పుడు తీసుకొని దాంట్లో పెట్టినప్పుడు ఎండిపోయింది భయం వేసింది పెరుగుతాయా పెరగవా అని చెప్పి సరే ట్రైల్ కదా ఒకసారి చూసేసి ఇలాంటి చిన్న చిన్న ట్రైల్ చేస్తూ ఉన్నాను ఇంకోటి నెక్స్ట్ నేను ఆనియన్ ఉంటుంది కదా సో ఆనియన్తో మనం అంటే ఇప్పుడు ఇంట్లో జ్యూసెస్ కా సారీ ఇంట్లో మనం సూప్స్ కానీ అలాంటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము సో అలాంటి వాటిలో ఏంటంటే కంపల్సరీ మనం స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది మార్కెట్లో మీకు అంత ఫ్రెష్గా ఏం దొరకవు స్ప్రింగ్ ఆనియన్స్ నేను చూసినంతవరకు అయితే అంత ఫ్రెష్గా ఎప్పుడు చూడలేదు నేను స్ప్రింగ్ ఆనియన్స్ అనేది సో అందుకని నేను ఒక స్ప్రింగ్ ఆనియన్ ప్రెసెంట్ తీసుకున్నప్పుడు దానికి కంపల్సరీ సాయిల్ అనేది అవసరం అవుతుంది సాయిల్ అనేది అవసరం అవుతుంది మీరు అది ఎలా అంటే చిన్న కుండీ తీసుకొని లేదంటే కోక్ కో మనకి థమ్స్ బాటిల్ అలా ఉంటుంది సో అలాంటి దాంట్లో మట్టి పెట్టుకొని వాటిని కూడా మన స్టవ్ దగ్గర పెట్టుకొని